ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని కరోనా ప్రభావంతో ఇంటికే పరిమితమైన గర్భవతులకు బాలింతలకు తమ ఇంటి వద్దకే వెళ్లి అంగన్వాడీ టీచర్ల ద్వారా ఈ నెలలో 12 రోజుల పాటు ఉచితంగా రేషన్ బియ్యం, కందిపప్పు, ఆయిల్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ ఎం నాసరమ్మ మాట్లాడుతూ, దేశం మొత్తం కరోనా ప్రభావంతో ప్రజలందరూ ఇంటికే పరిమితమైన నేపథ్యంలో సమగ్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, ఫ్రీ స్కూల్ విద్యార్థులకు ఉచితంగా బియ్యం, కందిపప్పు, కోడిగుడ్లు, నూనె, పాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, మహిళా సంరక్షక కార్యదర్శి మౌనిక, గ్రామ వాలంటీర్లు ఆయాలు తదితరులు పాల్గొన్నారు. మనకి లాక్డౌన్ కారణంగా కరోనా వైరస్ ఉంది కదమ్మా, దానికోసం అంగన్వాడీ సెంటర్కి రాకుండా మీకు ఇంటి దగ్గరికే రేషన్ ఇస్తున్నాను. అక్కడ వచ్చి రోజు భోజనం చేస్తారు కదా, అలా కాకుండా మీకు ఇంటికే రేషన్ ఇస్తున్నాను. సరే బయటకు రాకుండా జాగ్రత్త ఉంది. ఈ లాక్డౌన్ వరకు 4వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మీకు రేషన్ ఇస్తాను. తర్వాత స్కూల్ ఉంటే మాకు